ఈరోజు ఛాలెంజ్ థీమ్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం మాడితే ఆట ఆడుతుందా? మీ హెడ్సెట్స్ లో మ్యూజిక్ ప్లే అవటం స్టార్ట్ అవుతే మేము ఏం మాట్లాడుతున్నాం మీకు అర్థం కాదు. నా దగ్గర కొన్ని పాపులర్ మూవీ డైలాగ్స్ ఉన్నాయి. ఒక డైలాగ్ ని కరెక్ట్ గా గెస్ చేస్తే 1 పాయింట్. నీకెందుకు నీ తలే నువ్వు కత్తిలాగా ఉంటావు. నువ్వు ఎందుకు వచ్చావు? కత్తి. నువ్వు కత్తిలా ఉంటావు. నాకే భూత అన్నట్టుంది. నువ్వు కత్తిలా ఉంటావు. లేచిపోదాం, వస్తావా? చచ్చిపోతా వస్తావా? తలే. ఓ పట్టు జడా, మెల్లిగా దీరా, చిక్కు దియక్రా, జడైరా, బుస కొట్టు జడా, వాళ్ళు జడా, అండ్ శివరింగ జడా. చూడద్దా, ఒక డిజైన్ అయితే వస్తుంది, అది వాల్ అంటారా సైడ్ వాల్ అంటారా తెలీదు. ప్రొఫెషనల్ గా వేస్తున్నారో తెలుసా? వీళ్ళు బ్యూటీ పార్లర్ లో పనిచేశారా? భర్త భార్యకి జడ వేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. నిలమ గారు నిజం చెప్పండి, మీకు ఎప్పుడన్నా కౌశల్ జడ వేసారా? వాళ్ళ అమ్మాయికి వేశారు, నాకు ఇలా. అండ్ రేవతి గారు ఛాన్స్ అయ్యలేనా? లేబర్ ఎలా ఉంది? వేరే లెవెల్ గురుగారు. కొబ్బరి బాండల్లో 2 స్ట్రాలు వేసుకొని భార్య భర్తలు తాగటం అనేది ఒక చిన్న మెమొరీ. ఎప్పుడైనా లైఫ్ లో చేసారా మీరు? నో నో నో, దిస్ వాస్ ద ఫస్ట్ టైం. మీరు మాస్టర్? నిజం అంటే కాదు. ఇప్పుడు అబద్ధం చెప్పండి. అబద్ధం రోజు చేస్తాను. బెస్ట్ జోడి అవార్డు గెలుచుకోవాలంటే 2 కళ్ళల్లోంచి కన్నీటి చుక్కలు రావాలి. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. మీరు ఆట స్పోర్టివ్ గా ఎందుకండి తీసుకోరు? అంటే ఇది ఏంటి, అటుకొని తొక్కే కదా. ఐ కాంట్ సీ హర్ టేకింగ్ దిస్. వాట్ ఇస్ దిస్? దట్ ఇస్ బనానా పీల్. మేం చేయచాచం మరి. తీసుకోలేదు నేను. ఫిట్ ఫర్ టాట. ఏమో నాకు చాలా పెయిన్ఫుల్ అనిపించింది, అండ్ ఈ నామినేషన్ నాకు నచ్చలేదు అంట. పవర్ థీమ్ లో ఫస్ట్ నామినేట్ చేసింది శిరీషానే కదా. ఓన్లీ బికాజ్ ఆఫ్ 1 నోట్ ఎవరు డేంజర్ జోన్కి వెళ్ళారన్నా. ఆ రోజు నేను పడ్డ స్ట్రగుల్, తన కోసం నేను చూసిన పెయిన్ వర్త్లెస్ అనిపిస్తుంది నాకు. నాకు ఇది నచ్చలేదు అంటే